ఏపీ మాజీ మంత్రి నారాయణను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఇంట్లో నారాయణను ఏపీ సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 10th ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో 10th పేపర్ లీకేజీలో నారాయణ స్కూల్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వి బ్రాంచ్లో తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ అయింది. ప్రశ్నపత్రాన్ని నారాయణ పాఠశాలకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి లీక్ చేసినట్టు తెలుస్తోంది. గిరిధర్ వాట్సాప్ నుంచే ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్టు గుర్తించారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఉదయం 9:57 వాట్సాప్లో ప్రశ్నపత్రం బయటకొచ్చింది. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు ఏపీలో సంచలనం కలిగించాయి. ఇటీవల సీఎం జగన్ కూడా నారాయణ చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే టీడీపీ నేత అయిన నారాయణ విద్యా సంస్థల నుంచే కుట్రలు చేసేందుకు పథకరచన చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు సుమారు 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులోనే 38 మంది టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించడంతో సిఐడి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరీక్షలు పూర్తవడంతో సిఐడి దూకుడుగా వ్యవహరిస్తోంది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. వాట్సాప్లో లీక్ చేసిన గిరిధర్ అతని సహచరులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి వెనుక ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.